ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ నిర్వహణ సంస్థ ప్లాట్ఫామ్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటవుతున్న ఏపీఎంసీ పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను చేపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పర్యావరణ నియమాలు నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. దేశంలోనే మొదటిసారిగా ఆన్లైన్ వేస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. వ్యర్థాల నిర్వహణలో ఖచ్చితమైన ట్రాకింగ్, స్క్రూటినీ, ఆడిటింగ్ ప్రక్రియలు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 50 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 3427కు చేరుకుంది. వీరిలో 73 మంది మరణించగా 2294 మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 1060 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవి కాకుండా విదేశాలు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 600 మందికి పైగా కరోనా సోకింది. అత్యధికంగా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. పటమట గ్యాంగ్ వార్ లో తోట సందీప్పై దాడి చేసిన హత్యకు పాల్పడ్డ కేసులో పండు గ్యాంగ్ కు చెందిన 13 మంది నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సిపి ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. 2 వర్గానికి చెందిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఆస్తి పంచాయతీ కోసం వెళ్లి ఆధిపత్యంలో భాగంగానే 2 ముఠాలు దాడికి పాల్పడ్డాయని వీరిపై రౌడీ షీట్లు తెరుస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు రౌడీయిజంకు పాల్పడితే సహించేది లేదని, తీవ్ర పరిణామాలుంటాయని పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. మైలవరంలో 55 లక్షల రూపాయలతో నిర్మించనున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. రైతు అభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న రైతు వారి కార్యక్రమాల కోసం ప్రయోగశాల ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని ఎమ్మెల్యే అన్నారు. రైతు పండించే పంటల నాణ్యతను పరిశీలించడంతో పాటు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పన చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారులు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు లాక్డౌన్ సాకుతో యాజమాన్యాలు జీతాలు చెల్లించడం లేదు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జీవోను విడుదల చేసినా కూడా అధ్యాపకులకు జీతాలు ఇవ్వడం లేదంటూ ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, పీటీఎల్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వని ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులందరి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు పేర్కొన్నారు. నేడు, రేపు చంద్రగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో చంద్రగ్రహణం రాగా మరలా నేటి రాత్రి 11:15 చంద్రగ్రహణం మొదలై రేపు ఉదయం 2:34 వరకు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిని ఉపఛాయ చంద్రగ్రహణం అంటారు. 3:18 పాటు గ్రహణం ఉండనుంది. భారత్లో పూర్తి స్థాయి చంద్రగ్రహణం అర్ధరాత్రి 12:54 కనిపిస్తోందని వాతావరణం స్పష్టంగా ఉంటే అందరూ చూడవచ్చునని అంటోంది. ఈ సమయంలో చంద్రుడిని స్ట్రాబెరీ మూన్ అని, రోజ్ మూన్, హాట్ మూన్, మెడ్ మూన్ అని పిలుస్తూ ఉంటారు. దీనిని టెలిస్కోపుల అవసరం లేకుండా నేరుగా వీక్షించవచ్చట. చంద్రుడికి, సూర్యుడికి మధ్యన భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నగరంలో మధుర నగర్ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పర్యావరణాన్ని రక్షిస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవాలను ప్రభుత్వాలు జరుపుతున్నాయని, కానీ పర్యావరణాన్ని రక్షించే మున్సిపల్ కార్మికులకు మాత్రం మౌలిక వసతులు కల్పించడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని, కానీ వారికి మాస్కులు కూడా అందుబాటులో ఉంచడం లేదన్నారు. ఆటో కార్మికులకు వాహనమిత్ర ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. 1వ డివిజన్ వైసీపీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కష్టాలు తీర్చిన సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 51వ డివిజన్లో వైసీపీ ఆటో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఒక్కు గవాస్కర్ మాట్లాడుతూ ఆటో కార్మికుల కష్టాలు తొలగించేందుకు సీఎం జగన్ వాహనమిత్ర ద్వారా సాయాన్ని అందించి
ఆటో కార్మికుల కష్టాలకు చేయూతనందించారని అన్నారు. అనంతరం వైసీపీ ఆటో కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ వాహనమిత్ర ద్వారా ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు.